కార్తీక పురాణము 11వ అధ్యాయం. మందరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసెపువులతో పూజించిన యొడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణార్చన అనంతరము పురాణ పఠనము చేసిన, చేయించిన, వినిన, వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదను. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పసాగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మధ్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధనములు ఆచారములను పాటింపక దురాచారుడై మెలుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవముగా కాంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు, పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్టగడవకపోవుటచే దొంగతనములు చేయుచు, దారి కాచి పాఠశాలలను బాధించి వారి వద్ద నున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోవుచుండునతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటకట్టుకొని వచ్చుచుండెను. సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకునిపై పడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు, రక్తము కక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు, సదాచారవర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషిపుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని బ్రతిమాలుకొనెను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమున వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకొని వచ్చేదను. నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలయును. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవంతుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను.
ఆమె కూడా రాత్రంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సాహవాసము వలన కొంచెము దోషములుండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు, కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను, అతడు కూడా ధనాశచే ప్రాణహితుణ్ణి చంపి ధనము అపహరించెను. మూడవవాడు వ్యాఘ్రము, నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసినవాడు, కాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురు నరకబాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులకామె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులకా దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రుణనకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లై దారపోసెను. ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున, ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినుట వలను, దీపము వెలిగించుట వలను ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి. 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తం.